కాబట్టి ఈ 150 కోట్ల రూపాయలతో ఈ 4 ఫ్లైఓవర్ శాంక్షన్ అయింది. ఒక్కసారి కరతాళతో మన మంత్రి గారికి చేతులున్న 100 కోట్లు పైకెత్తారా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్! కోమటిరెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి గారి నాయకత్వం, రఘువీర్ రెడ్డి గారి నాయకత్వం, బిఎల్ఆర్ గారి నాయకత్వం, జయదేవ్ గారి నాయకత్వం, శంకరన్న నాయకత్వం, నాయకత్వం. అందరూ ఎప్పుడు మనసులో ఏం పెట్టుకోకుండా ఎవరు ఎక్కడ ఉన్నా మనందరం కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మనసు పంతులున్నా వర్గాలున్నా అన్ని పక్కన పెట్టి రాబోయే రోజు మన లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంతకన్నా కట్టుబాటుగా ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఇక్కడ మీరు ఇచ్చేసిన మంత్రి వర్యులు అలాగే ఎంపీ గారు వాటి ఇచ్చే సందేశాన్ని బట్టి మనందరూ అశ్వత్థానాలతో ఇంకా మనకి ఏమేమి కావాలా, మనకి ఇంకా ఏమేమి ఇవ్వబోతున్నారో ఎదురు చూడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశానికి, ఈ ముఖ్యమైన సన్నివేశానికి ఇచ్చేసిన మంత్రివారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఎంపీ రఘువీరెడ్డి గారికి, మన పక్కనే ఉన్న డైనమిక్ జైవీర్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన నల్గొండ కలెక్టర్ గారికి, మనకు కొత్తగా వచ్చిన సబ్ కలెక్టర్ గారికి, శంకరన్న గారికి, మున్సిపల్ చైర్మన్ మిర్యాలగూడి నల్గొండ బురి శ్రీనివాసరెడ్డి గారికి, అందరికీ పేరు పేరున వివిధ విభాగాలు అయితే వివిధ సంఘాలు అయితే అందరూ కలిసి 150 కోట్ల రూపాయలకి భూమి పొంది చేసిన కాంగ్రెస్ పార్టీ ధైర్యం, కాంగ్రెస్ పార్టీ దమ్ము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిమానం అనేది మీ అందరి ముందు చెప్తున్నా. నేను రాబోయే రోజులలో ఇంతకన్నా ఇంకా ఎక్కువ చేసే చూపిస్తా, నేను చెప్పను చేసే చూపిస్తా. ఎవరైనా సరే మనందరూ ఎదుటి వాటికి తీటుగా మనం బాణువులంటే అంతకుముందు పోతాం, మనం ఆడుతా ఉంటే మన ముందు పోతా ఉండవు. దయచేసి ఎలాంటి పొరపాటు మాటలు కానీ, ఎలాంటి వర్తాల మాటలు కానీ, అలాంటి ఏం మాట్లాడద్దు. అందరూ కాంగ్రెస్ పార్టీ, అందరూ కాంగ్రెస్ పార్టీ కొడుకుగా పొందుతున్నాం కాబట్టి కార్యకర్తల మనోభావాలు చెప్పిండు, కార్యకర్తల మనోభావాలు గుర్తించి రాబోయే రోజులలో కార్యకర్తల కొరకు లోకల వారి ఎన్నికల్లో వాళ్ళ కోసం నా వంతు సాయం చేసి, నా వంతు కృషి చేసి వాళ్ళందరూ గెలుపే దిశగా పనిచేస్తానని మీ అందరికీ నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి ఎవరి ఎవరి మనోభావాలలో, ఎవరి మాటలలోనూ అంత హౌదరాబాద్ వాళ్ళలో అడుగుదారులలో పడి మోసపోకండి. బిఎల్ఆర్ ఉన్నాడు, బిఎల్ఆర్ మీకు నమ్మకం, బిఎల్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ అని చెప్తున్నాను. దయచేసి ఎవరైనా నిదర్శనం ఇది, సరే వాళ్ళు చేసిన కొబ్బరికాయలు కొట్టు వెళ్ళిపోయింది పోయినాయి, అవన్నీ మళ్ళీ మేము రీప్లే చేయాలా, రీప్లే చేసి తీసుకురావాలా? అందుకని ఇప్పుడు దాకా ఆగా నేను ఈ సన్నివేశం కోసమే. ఈ వచ్చిన తర్వాత మీకు ఎట్లా వస్తాయో, మీరు ఏ రకంగా మీరు డెవలప్ అవుతో కరెక్ట్ గా సంవత్సరంలోకి చూపిస్తా మీకు. ఆ ఇబ్బంది అంటే ముందు మనం తీసుకొచ్చిన తర్వాత మిగతా అన్ని ఎట్లా పేపర్ పడుతుందో ఆ రకంగా చేపిస్తాను నేను. ఇదివరకు ఉన్న ఆయన కుదరకాయలు వేసి శాంక్షన్ కానీ అన్ని శాంక్షన్ నేనే చేపించుకోస్తా. ఆయన ఏదైనా కాదు, నేను చేసి చూపిస్తా. ఇవాళ దయచేసి వాళ్ళని ఒకసారి గుర్తు పెట్టుకుని ఎలాబడితే అలా మాట్లాడద్దని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఎంపీ గారికి, కలెక్టర్ నారాయణరెడ్డి గారికి, సబ్ కలెక్టర్ గారికి, శ్రీలంక గారికి, డిసిసి శంకర్ నాయక్ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా జానారెడ్డి గారి అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి తెలియజేసుకుంటూ గత కొన్ని ఏళ్ళుగా ఈ జంక్షన్ లో ప్రతిరోజు 4-5 యాక్సిడెంట్లు అవుతున్నాయన్న విషయాన్ని కనిపెట్టి ఇప్పుడు వాటిని నివారించడానికి 145 కోట్లతో ఈ భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరొకసారి నా ప్రత్యేక ధన్యవాదాలు. మిర్యాలు కూడా ప్రజలందరి తరఫున తెలుసుకుంటూ అన్న రఘువీర్ గారు కూడా ఈ వందనం కోసం ఎంతో కృషి చేశారు. కేవలం దీనికోసమే కాదు, మిర్యాలు కూడా పట్టణాభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అండదండగా అన్న రఘువీర్ గారు, మంత్రి కోమటిరెడ్డి గారు, మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎల్లప్పుడూ మీకు తోడునీడగా ఉంటారని సభాముఖంగా హామీనిస్తూ
మీ చల్లని ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ మీద, ఇక్కడ ఉన్న నాయకుల మీద ఎల్లప్పుడూ కనబరచాలని, రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం తిరిగి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవిస్తున్నాను. లక్ష్మారెడ్డి గారికి, అలాగే ఈరోజు మన ఈ ఫ్లైఓవర్ శంకుస్థాపన కోసం ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని వివరించి అడగగానే శాంక్షన్ చేసి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినటువంటి మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, బీసీసీ అధ్యక్షులు వెంకట నాయక్ గారికి, అలాగే సాగర్ శాసనసభ్యులు కేవీర్ గారికి, కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, అలాగే కొత్తగా వచ్చినటువంటి సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్కైరాబ్ గారికి, వేణు గారికి, అలాగే అర్జున్ గారికి, కృష్ణయ్య గారికి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఆర్ఎన్బి అధికారులకు, అలాగే వచ్చినటువంటి పత్రికా మిత్రులకు అందరికీ చేతులు జోడించి నమస్కారం. వీటి గురించి, ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ఎప్పుడైతే బిఎల్ఆర్ గారు కానీ నేను కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో, ఇమీడియట్ గా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నా గానీ, ఇందాక లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ముందున్నటువంటి శాసనసభ్యులు ఏదో లక్ష్మారెడ్డి గారికి ఏదో ఛాలెంజ్ చేసిందని వాళ్ళు చెప్తుండే. వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినో చేయలేదో మాకు తెలియదు, కానీ మీద మాత్రం ఇక్కడ చేసినటువంటి అప్పులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులకు ఎన్ని తెలిసిపోయినో అది కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీకే తెలుసు ఒక్కొక్కరికి బిల్లులు రాక ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. అట్లాంటి పరిస్థితులలో వాళ్ళు వదిలేసిపోయిన వాటన్నింటినీ పరిస్థితులను చక్కదిద్దుకుంటా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలను కూడా అన్నింటినీ కుదుటపెట్టి అన్నింటినీ పరిగెత్తించే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టే మన మంత్రివర్గం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం వెంకటరెడ్డి గారు, వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఎట్లయితే ఇవి అయిపోయినాయో ఈ నాలుగు, అంతేకాదు లక్ష్మారెడ్డి గారి నేను కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ముందుండి అగ్రభాగాల విజయాలు కూడా నియోజకవర్గం నిలబడేదానికి మేము ఎల్లవేళ కృషి చేస్తామని పెట్టుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా గానీ, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం అయినా గానీ, ఎంపీగా నా దృష్టికి కానీ, లోకల్ ఎమ్మెల్యే గారైన లక్ష్మారెడ్డి గారి దృష్టికి కానీ తీసుకురండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలో జరిగే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ముందుండి తీసుకెళ్లి వచ్చే ఐదేళ్ల కాలంలో విజయాలు కూడా అభివృద్ధి పదంలో మరియు అగ్రభాగాన్ని పెట్టమని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. జై హింద్. వేదికపై ఉన్న యువ నాయకులు, భారతదేశంలోనే మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజార్టీతో గెలిచిన సోదరుడు రఘువీర్ రెడ్డి గారు, మరొక శాసనసభ్యుడు సోదరుడు ఉత్సాహవంతుడు జయవీర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి, సబ్ కలెక్టర్ అమిత్ గారికి, మా శంకర్ నాయక్ గారు, మా డిపార్ట్మెంట్ ఈఎంసీ ముఖ్యంగా నేను చెప్పినప్పుడు ఇక్కడ శాసనసభ్యుడు బిఎల్ఆర్ గారు రఘువీర్ రెడ్డి గారు గెలిచినప్పటికెళ్లి ప్రతిరోజు కూడా ఏమైంది మా ఫ్లైఓవర్లు ఇంతమంది చనిపోతున్నాని ప్రతిరోజు నా దృష్టికి తీసుకొచ్చి చెప్పగానే నేను ఈఎన్సీ గారు చెప్తే ఈఎన్సీ గారు ట్యూబ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో హరికిషన్తో మాట్లాడి ఈ రోజు శంకుస్థాపన చేసుకుని వారం 10 రోజుల్లోనే పనులు కూడా ప్రారంభించిన సందర్భంగా మా ఈఎన్సీ మన్సూర్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను మినిస్టర్ గా. అలాగే హరికిషన్ రెడ్డి గారికి, వారు కూడా ముందుకొచ్చి ఇంతమంది చనిపోతున్నారు అందుకనే వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పి ముందుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన పెద్దలు కృష్ణయ్య గారు, నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, ఇంకా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, అక్కలకు, చెల్లెలకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ప్రజాపాలన నిన్న సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వతంత్రం వచ్చిన రోజు, మనకు 1947లో స్వతంత్రం రాలేదు, 48 సెప్టెంబర్ 17 అంటే 13 మాసాల తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన రోజులో ప్రజాపాలన జరుపుకున్నాం. మనం వచ్చి 10 మాసాలు కూడా కాలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మేము మంత్రివర్యులుగా మన ఎమ్మెల్యేలు పాలన ప్రారంభించి 10 నెలలు కూడా కాలే, మీరే చూస్తున్నారు ఇవాళ, మేము చెప్పే అవసరం లేదు.
ఆర్టీసీ బస్ బస్ ఎక్కితే అక్కా చెల్లెలకు 85 కోట్లు మంది ఇవ్వాలా ఉచితంగా ప్రయాణం చేసిన గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి వస్తుందా లేదా ఇక్కడ అక్క చెల్లెలు చెప్పాలి మీరు 500 వస్తుందా ఇక 1200 కడుతున్నా గ్యాస్ సిలిండర్ 500 అలాంటి కార్యక్రమాలతో పాటు రేపు అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు కానీ ఇందులో ఇల్లు కూడా ప్రారంభించబోతున్నాడు అన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ఇంకా కూడా వినూత్నమైన కార్యక్రమాలతోని ప్రతి పనిని చేయాలి. తెలంగాణ వచ్చిన సోనియా గాంధీ ఆమె కోరిక 4 కోట్ల మంది పేదల కోసం తెలంగాణ ఇస్తే పట్టుమని 10 కుటుంబాలు బాగుపడే తప్ప ఎవరు కూడా ఒక ఇల్లు కట్టింది లేదు, ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది లేదు. ఇవాళ మన సమయం 10 నెలల్లో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికలే పోయింది, మనం పాలించింది 7 నెలలే అయినా ఇవాళ మీరు దాదాపు 180 కోట్లు ఇవాళ ల్యాండ్ ఎక్విజిషన్ కలుపుకొని ఇక్కడ కట్టే ఫ్లైఓవర్లు 180 కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ ప్రభుత్వం మా ఎంపీ మా ఎమ్మెల్యేలు మంత్రులు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు జానారెడ్డి గారు ఎప్పటికప్పుడు మా అందరికి కూడా అడ్వైజ్ ఇస్తూ ఆదర్శ నాయకుడు అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నిజాయితీ మారుపేరుగా ఉన్న నాయకుడు ఆయన మాకు అవసరం ఉత్తరం చెబుతూ ఇవన్నీ కార్యక్రమాలు మొదలు పెట్టిన ఇప్పుడే అసలు ముందుంది మేమందరూ కూడా చూస్తాం ఏం చేయబోతున్నాము. ఈరోజు 16 మాసాలే మీ నెల ఎలక్షన్ పీరియడ్ తీస్తే కూడా కాన్స్టెన్సీ అంటే మన ఏషియాలోనే పెద్ద రైస్ ఇండస్ట్రీతో పాటు ఇలా కమర్షియల్ సెంటర్ గా ఉన్న ఈ ప్లేస్ లో ఇంతమంది యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీ ఎమ్మెల్యే గారు వెంటబడి ఇలా శాంక్షన్ చేపించుకొని ఇలా పనులు మొదలు పెట్టుకుంటారంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలు చనిపోతే మేము ఎంత స్పందిస్తున్నాం? గతంలో 10 ఏళ్ళ నుండి 7 లక్షల కోట్లు అప్పు చేసిన ఎందుకు ఈ ఐడియా రాలే? అప్పుడున్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎందుకు ఈ ఐడియా రాలే? ఒకసారి ఆలోచించాలి. పేద ప్రజల కోసం పనిచేసే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో. మీ అందరి ఆశీర్వాదంతో మేమందరం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండి బాధిస్తాం. అందుకనే మీ అందరి సోదరులారా ఒకటే చెప్తున్నాం, ఈరోజు యాదాద్రి ప్లాంట్ 4 ఏళ్ళకి పూర్తి కావచ్చు. మన్ననే నేను బట్టి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిపోయాం, మన ఎమ్మెల్యేలు వచ్చును. దాన్ని వచ్చే మార్చి అంటే 6-7 నెలల్లోనే మొత్తం కూడా ప్లాంట్ పూర్తి చేస్తానికి దానికి వెంటబడి డబ్బులు ఇబ్బంది ఉన్నా ఆ ప్లాంట్ పూర్తి చేస్తున్నాం. ఒక యూనిట్ 800 మెగావాట్లు ఈ డిసెంబర్ లో అది కూడా రాబోతుంది అందుబాటులో. దాంతో ఇక్కడ రైస్ ఇండస్ట్రీ కాదు, రైతులకు సంబంధించి మీ అందరూ కూడా అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ సాగర్ లెఫ్ట్ గా కట్టినా దానికి మళ్ళా చెన్నారెడ్డి గారు 2వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు లైనింగ్ తీసుకొచ్చి ప్రపంచ బ్యాంక్ తోని లైనింగ్ చేసినా అసలు ప్రాజెక్టు దానంతా ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ పంగదని మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇంతెందుకు ఎస్ఎల్బిసి సొరంగం ప్రపంచంలో 43 కిలోమీటర్ సొరంగం ఎక్కడ లేదు. దాన్ని 10 ఏళ్ళు అంతకుముందు ఎలక్షన్ ముందు కేసీఆర్ గారు వచ్చి పూర్తి చేసుకొని కూర్చుంటా అన్నాడు. కానీ దాని 10 ఏళ్ళలో ఆయన కాదు కదా, ఆయన మంత్రివర్గం ఉన్న జిల్లా కేవలం మంత్రి ఉండే ఆయన పేరు చెప్తే నా నోరు ఖరాబ్ అవుతుంది కదా. పనికిరాని మంత్రి 10 ఏళ్ళలో ఒక్కసారి సందర్శించలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నీటి పారుదల దగ్గర మంత్రి కూడా మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను వెంటబడి మీ ముగ్గురం కూర్చొని నన్ను కూడా అమెరికా పంపించి ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఎల్లుండి పొద్దున మేము ఇక్కడ కూర్చున్న ఎంపీ గారు ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టి విగ్రహం అందరం కూడా ప్రాజెక్టు పోతున్నాం. ఆ రోజే క్యాబినెట్ మీటింగ్ సాయంత్రం ఉన్నది, దానికి ఇంకా అదనంగా రేట్లు పెంచి 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తే మరొక 4 లక్షల ఎకరాలు ఇవాళ సాగులోని శ్రీశైలం గెలి నేరుగా నీళ్లు వచ్చాయంటే ఇది రైతు ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం. అంత మంచి సొరంగం ఇవాళ సాగర్ కెళ్ళి ఏం మారిపోతే ఆడికెళ్ళి పెద్దపూర మండలంలో కొద్దిగా దేవరకొండ నల్గొండ దగ్గరికెళ్ళి కాన్సెన్సీలు ఒకవైపు సాగర్ కాన్సెన్సీ ఇవన్నీ పూర్తయితే జిల్లా మొత్తం కూడా సస్యశామలం అవుతుంది. అందుకనే దానికి 8 కోట్లైనా సొరంగాన్ని కూడా పూర్తి చేద్దామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మంత్రి గారు మన జిల్లాకెళ్ళి ఉండడం. యూ న్యూస్ ఛానల్ లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను
సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews ads@gmail.com ను సంప్రదించండి.